క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా దేవక్తి ఛానల్ ద్వారా ప్రతినిత్యము దేవుని వాక్యాన్ని మీరు ఆలకిస్తున్నారని ఆత్మీయ మేలు పొందుతున్నారని నేను విశ్వసిస్తూ మీ అందరినీ నేను అభినందిస్తున్నాను ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చాను కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విని మేలు పొందాలని ప్రభుపేట మనం చేస్తున్నాను లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్న సంగతులు నేను చదువుతున్నాను మీరు శ్రద్ధగా బైబిల్ ఉన్నవారు తెరిచి ఆలకించాలని మేలు పొందాలని ప్రభుపేట మనం చేస్తున్నాను మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని నేనెలాగూ చేతును నా కొట్టు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణముతో ప్రాణమ అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి యవనవగ్నని అతనితో చెప్పెను చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి ఈ దినము ఈ రీతిగా మీ సన్నిధిలో నిలబడి నీ మాటలు అందించడానికి నీ మాటలు ఆలకించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన చదవబడిన లేఖన భాగాలు మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన మాటలు మీరు మాకు అందించండి మేలు కలిగించండి విన్న వారందరినీ మీరు దీవించండి మీరు ఆశీర్వదించండి మీరే కనికరించమని కృప చూపించమని మీ దీనమనములు మీ ప్రియకుమారుడు మా రక్షణకర్త యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసేసరికి వేడుకొనుచున్నాము తండ్రి ఆమీన్ క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారి ఉన్న దినాలలో ఒక ధనవంతుని గూర్చిన ఉపమానము ఆయన తెలియజేస్తున్నాడు బైబిల్ గ్రంథంలో భక్తులు అనబడిన వారు ధనవంతులు మరి చాలామంది ఉన్నారు భక్తిహీనులు కూడా ఉన్నారు ధనవంతులు భక్తిహీనులు ఉన్నారు భక్తులు అనబడిన వారు కూడా ధనవంతులు ఉన్నారు అనేది దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్గా అబ్రహాము ధనవంతుడు అబ్రహాము ధనవంతుడు యోబు ధనవంతుడు వీరిద్దరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు విస్తారమైన ఆస్తి కలిగిన వారు ఇస్సాకు కూడా విస్తారమైన ఆస్తి కలిగినవాడు ధనవంతుడు అంత మాత్రమే కాదు క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే మరి ధనవంతులు ఎవరు అనేది మనం చూసినట్లయితే 15వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు అంటే ఆ ధనవంతుడు ఎవరు అనంటే ఆయనే మన ప్రభు ఆయన ధనవంతుడు తర్వాత ఆస్తి పంచుకుని పోయిన కుమారుడు ఉన్నాడు అది మనం చూస్తున్నాం అంత మాత్రమే కాదు ఈ 12వ అధ్యాయంలో ఈ ధనవంతుడు ఎటువంటి వాడంటే దేవుని ఎరగనవాడు ఈ ధనవంతుడు దేవుని ఎరగనవాడు దేవుడు అంటే లెక్కలేని వాడు అంత మాత్రమే కాదు జక్కయ్య కూడా ధనవంతుడే జక్కయ్య కూడా ధనవంతుడే అన్యాయముగా సంపాదించుకుని ధనవంతుడయ్యాడు దేవుని తెలుసుకున్నాడు యేసుక్రీస్తు ఎవరో తెలుసుకున్నాడు యేసు ప్రభు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన నేడు నీ ఇంట రక్షణ వచ్చి ఉన్నదని చెప్పినప్పుడు జొక్కయ్య త్వరగా దిగుము నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది అని ప్రభు చెప్పినప్పుడు సంతోషముగా ఆనందముతో జక్కయ్య యేసు ప్రభు వారిని తన ఇంటిలో చేర్చుకున్నాడు ఇంటిలో మాత్రమే కాదు తన హృదయంలో చేర్చుకున్నాడు
తన హృదయంలో చేర్చుకున్నాడు. హృదయంలో ఉన్న పాపమంతా కూడా దేని గురించి, మరి హృదయంలో ధనాపేక్ష కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరి దగ్గర మరి ఒక వంతు పన్ను కట్టించుకోవాల్సిన వాడు నాలుగు అంతలు తీసుకున్నాడు. నాలుగు అంతలు తీసుకుని అన్యాయముగా డబ్బు సంపాదించాడు, అన్యాయముగా ధనవంతుడయ్యాడు. అటువంటి వాడు మార్పు చెందిన తర్వాత ఆయన జీవితంలో మరి పరివర్తన చెంది దేవుని వలన ఆస్తిపరుడయ్యాడు. ఈ లోకములో ఆస్తిపరుడిగా ఉండాలనుకున్నాడు, ధనవంతుడిగా ఉండాలనుకున్నాడు, అందరిలాగా ఉండాలనుకున్నాడు. కానీ ఈ లోక ధనాన్ని విసర్జించాడు, ఈ లోక ధనము పంచిపెట్టేశాడు. అయితే దేవుని కలిగి ఉన్నాడు, దేవుని వలన ఆస్తిపరుడయ్యాడు. ఆ విషయాలు మనం లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ అధ్యాయంలోనే ఈ ధనవంతుడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన కృపచేత మరి విస్తారమైన ధనం ఇచ్చాడు, విస్తారమైన సంపద ఇచ్చాడు, విస్తారముగా ధన సమృద్ధిని ఇచ్చాడు. 16 వచనంలో ఒక ధనవంతుడికి భూమి సమృద్ధిగా పండెను అన్నాడు. దేవుడు పంట వలన ఇన్ని ధనవంతులుగా చేశాడు. పంట వలన ఏం చేశాడండి? ధనవంతునిగా చేశాడు. సమృద్ధి అయిన పంట పండింది. ఎప్పుడు పండింది? దానికంటే ఇంకా ఎక్కువగా పండింది. ఒకప్పుడు మరి కొట్లు, ధాన్యం నింపుకునే కొట్లు, అవి కొద్దిగా ఉన్నాయి, అవి కొద్దిగా ఉన్నాయి. మరి వాటిని విప్పి గొప్ప వాటిని కట్టించాడు. అందుట్లో ధాన్యమంతటిని, తన యొక్క ఆస్తినంతటిని సమకూర్చుకుని అనే మాట చూస్తున్నా. ఎక్కువ సంపాదించుకున్నాడు, ఎక్కువ ఆస్తిని సమకూర్చుకున్నాడు, ఎక్కువ ధాన్యాన్ని సమకూర్చుకున్నాడు అనుకుంటూ ఉన్నాడు. ఇదంతా ఇంత పంట సమకూర్చుకుని స్థలము చాలనంత, ఆయనకున్న దాంట్లోనే స్థలము చాలదన్నంత దాంట్లోనే నేనేమి చేతును ఆయన తనలో తాను అనుకుంటున్నాడు. పిల్లలా, తనలో తాను అనుకుంటున్నాడు. ఏం చేతును ఇదంతా, ఏం చేతును అనుకుంటున్నాడు. దేవుని గురించి ఏమాత్రము కూడా ఆలోచన చేయడం లేదు. ప్రభువా, ఇంత పంట ఇచ్చావు, ఇంత ధాన్యం ఇచ్చావు, నీకు కృతజ్ఞతాస్తుతులని ఏమాత్రము కూడా దేవుని గురించి ఆలోచన చేయడం లేదు. కృతజ్ఞత ఏమాత్రము కూడా దేవునికి చెల్లించలేని వాడిగా ఉన్నాడు. ఎందుకు అనంటే ఆయన మాటల్లో ఏమంటున్నాడంటే, దేవుడు ఆయనకి సమృద్ధినిచ్చాడు, సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అన్నీ ఇచ్చినప్పటికీ కూడా దేవుని గురించి ఒక్క మాట కూడా పలకడం లేదు. దేవుని బట్టి ఆనందించవలసిన వాడు, దేవుడిచ్చిన దానిని బట్టి ఆనందించవలసిన వాడు, కానీ దేవునిని గురించి ఒక్క మాట కూడా పలకడం లేదు. దేవుని వాక్యంలో హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 8-9 వచనాల్లో ఏమి రాయబడి ఉందంటే, అసలు ఈ ధనం ఎవరిది, ఈ ధనధాన్యాలు ఎవరిస్తారు అనేది మనం గమనించినట్లయితే, హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 8-9 వచనాల్లో దానికి ధాన్య ద్రాక్ష తైలమును విస్తారమైన వెండి బంగారమును ఇచ్చిన వాడను నేనే అని విచారింపక గమనించారా? ఇచ్చిన వాడిని గురించి ఏం చేయాలండి? విచారించాలి. ఇది ఎవరిచ్చారు? ఇది నేను ఎలా పొందుకున్నాను? ఇంత సమృద్ధి అయిన ఈ వెండి, విస్తారమైన బంగారం, లేక ధన ద్రాక్ష రస తైలాలు, ఇవన్నీ కూడా ఎవరిచ్చారు అనేది విచారించుకోకుండా, ఆలోచన చేయకుండా ఇదంతా ఏమంటున్నాడంటే, ఇక్కడ మనం చూసినట్లయితే 17 వచనంలో లూకా సువార్త 12:17 నా పంట అంటూ ఉన్నాడు. ఏమన్నాడండి? నా పంట. దేవుడిచ్చిన దాన్ని ఏమంటున్నాడంటే ఇది నా పంట అంటూ ఉన్నాడు. అలాగే 18 వచనంలో నా కొట్లు అంటూ ఉన్నాడు. నా కొట్లు, నా అనే మాట ఉపయోగిస్తున్నాడు.
అలాగే చివరి లైన్లో ఏమంటున్నాడంటే నా ధాన్యము నా అనే మాట ఉపయోగిస్తున్నాడు. 19వ వచనంలో నా ప్రాణముతో అంటూ ఉన్నాడు. గమనించారా, ప్రాణము కూడా నాదే అంటున్నాడు, నా ప్రాణమా అంటూ ఉన్నాడు. గమనించారా, పోనీ కష్టపడి పంట సమకూర్చుకున్నాడు, కొట్లు కట్టించుకున్నాడు, ఆస్తిని సమకూర్చుకున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ నానా అన్నాడు, కానీ ప్రాణం మాత్రం ఎవరిదంటండి? ఈ ప్రాణము కూడా నాదే అంటున్నాడు. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తిని సమకూర్చబడి ఉన్నది అంటున్నాడు. ప్రాణం ఎవరిదండి? ఇది ప్రాణము దేవునిది. ప్రియులారా, ప్రాణం ఎవరిదంటే ఇది దేవునిది. విస్తారమైన ఆస్తిని సంపాదించుకున్నాడు, విస్తారమైన ధన ధాన్యాలను సంపాదించుకున్నాడు. ప్రియులారా, ప్రసంగి గ్రంథం ఒక మాట చూద్దాం చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినట్లయితే 5:10, ప్రసంగి గ్రంథం 5:10, 5:10లో ఏముందంటే, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇది నిజమే అన్నాడు. దీని చేత నేను తృప్తి పొందుతాను అని అనుకుంటున్నాడు, దీని చేత నేను లాభం పొందుతాను అని అనుకుంటున్నాడు. 11వ వచనంలో ఏమన్నాడు, ఆస్తి ఎక్కువైన ఎడల దానిని భక్షించువారు ఎక్కువ అగుదురు అన్నాడు. గమనించారా, ఆస్తి ఎక్కువతే దాన్ని ఎక్కువగా భక్షించువారు, ఒకళ్ళే తింటేకి ఏమాత్రము కూడా ఒక్కడే తిని ఒక్కడే ఆనందించడానికి కాదు. ప్రియులారా, ఆస్తి ఉందా దాన్ని ఎక్కువ మంది భక్షిస్తారని, అంత మాత్రమే కాదు ఏమంటున్నాడు ప్రసంగి గ్రంథంలో ఏమంటున్నాడంటే 11వ వచనంలో, ఆస్తి ఎక్కువైన ఎడల దానిని భక్షించువారు ఎక్కువ అవుదురు, కనులారా చూచుటే కాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి, కష్టజీవులు కొద్దిగా తిని నన్ను ఎక్కువగా తిని నన్ను సుఖనిద్ర నుదురు. అయితే ఐశ్వర్యవంతులు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు అన్నాడు. నేను సుఖిస్తానంటున్నాడు. ఈయనేమన్నాడంటే నా ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉన్నది, సుఖించుము తినుము త్రాగుము సంతోషించుము అంటూ ఉన్నాడు. బాగా తినేసి నిద్రపో అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడండి, వాళ్ళకి ఏం పట్టదంటండి, నిద్ర పట్టదు అంటున్నాడు. ప్రిల్లారా, నిద్ర పట్టదు. ఎందుకంటే ఎవడు దోషించుకుంటాడో, ఈ ధాన్యమంతా ఈ డబ్బంతా ఎవడు దోషించుకుంటాడో అనేది నిద్ర పట్టదు. ప్రిల్లారా, సంపాదించుకున్నదంతా అనేకులు భక్షిస్తారు అనేది దేవుని లేఖనాల్లో సెలవిస్తుంది. ఎంత సంపాదించుకున్నా దాని వలన తృప్తి నొందడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియులారా, సంపాదించుకున్నాడు కానీ ఇతరుల గురించి ఆలోచన చేసేవాడుగా కనిపించడం లేదు. ఇతరులకు సహాయం చేద్దాము అనేది కూడా ఆలోచన లేదు. ఇతరులకు కనికరం చూపిందామనేది కూడా ఆలోచన లేదు. ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము తినుము త్రాగుము సంతోషించుము అని చెప్పుకుంటున్నాడు. ప్రిల్లరా, తనలో తాను చెప్పుకుంటూ ఉన్నాడు, తనలో తాను చెప్పుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ప్రిల్లరా, ఒక మాట చూద్దాం చూడండి, ఆస్తి ఉంటే ఏం చేయాలి అనేది మనం చూసినట్లయితే ద్వితీయ ఉపదేశ కాండం 26వ అధ్యాయం, ద్వితీయ ఉపదేశ కాండం 26వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొని భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములన్నిటిలోనూ తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా నామము నాకు మందిరమును ఏర్పరచుకున్న స్థలమును నాకు వెళ్ళి ఏం చేయాలంటండి,
దేవుడే ఏమైతే ఇచ్చాడో భూఫలములో నుండి ఆ భూఫలములో ప్రథమ ఫలము తీసుకుని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా నామం మందిరమునకు ఏర్పరచుకున్న స్థలానికి ఏం చేయాలన్నాడు? తీసుకుని వెళ్ళాలి అంటూ ఉన్నాడు. తీసుకుని వెళ్ళాలి అని అంటూ ఉన్నాడు. 11వ వచనములో 26:11 ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవా సన్నిధిని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధికి నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికిని నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయంలో నీవును నీ లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. గమనించారా, ఈ ధనవంతుడు ఒక్కడే సంతోషించాలనుకుంటున్నాడు, కానీ బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది? ధనధాన్యాలు, ధన సమృద్ధి కలిగిన వారు, భూపంటలు కలిగిన వారు, భూఫలాలు కలిగిన వారు ఏం చేయాలి? మొదటిగా ప్రథమ ఫలాలు ఇవ్వాలి, దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళాలి, దేవునికి అర్పణగా అర్పించాలి. ఆ ప్రథమ ఫలాలు దేవుని సన్నిధిలో మరి దేవునికి నమస్కారం చేసి కదండి దేవుని సన్నిధిలో పెట్టాలి. అంత మాత్రమే కాదు, నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయములో అన్నాడు. మేలు, దేవుడు దయచేసిన మేలంతటి విషయములో నీవును లేవీయులను, లేవీయులు అనగా దేవుని సేవకులు, నీవును లేవీయులు దేవుని సేవ జరిగించేవారు. మూడోది ఏంటంటే, నీ దేశంలో ఉన్న పరదేశులు, గమనించారా, పరదేశులు లేనివారు కదండి, పేదవారు, వారు ఏం చేయాలి? ఎవరెవరు? నీవు కలిగి ఉన్న దానిని బట్టి నీవు వారితో సంతోషించాలి, సేవకులతో కదండి, పరదేశులతో కదండి, ఇంకా బేదలు అయిన వారితో నీవు సంతోషించాలి. కానీ నీవు ఇండివిజువల్గా సంతోషించడానికి వీలు లేదు అని దైవ గ్రంథము తెలియజేస్తుంది. ప్రియులారా, అయితే ఇక్కడ తనలో తానే నా ప్రాణమా ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నువ్వు ఒక్కడవే సంతోషించు అని చెప్పుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది, సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందిన నేను. అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ప్రాణం ఎవరిదండి? దేవుడు తన రెక్కల కష్టార్జితను బట్టి దేవుడు ఆశీర్వదించి ధనధాన్యాలు ఇచ్చాడు. కానీ చేయవలసింది ఏంటండి? చేయవలసింది ద్వితీయ ఉపదేశకాండం 26:11 మనం చూసాం ప్రియులారా. చేయవలసిన పని చేయాలి. ద్రవ్యం వల్ల వచ్చే నష్టమేంటో, ఉన్నదానిని బట్టి వచ్చే నష్టమేంటో దేవుని లేఖనాల్లో మనం గమనిస్తున్నాం ప్రియులారా. అసలు ద్రవ్యం ఇచ్చేవారు ఎవరు? ఈ ఆశీర్వాదం ఇచ్చేవారు ఎవరు? అంతా ఎవరిది? ఇది నాదనుకుంటే కుదరదు ప్రియులారా, ఇది నా కష్టార్జితం అనుకుంటే కుదరదు. కానీ దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నీవిచ్చింది అంటాడు, నీవిచ్చిన వెండి బంగారం ఇవన్నీ కూడా బలము ఐశ్వర్యం అంతా కూడా ఈ శౌర్యం అంతా కూడా నీది అని మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయంలో ఐశ్వర్యము ఘనత ఇవన్నీ కూడా నీ వలన నాకు కలిగినవి అంటాడు ప్రియులారా. కాబట్టి ఆయన వలన కలిగినవి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ మనకు మనమే మన ఇష్టానుసారంగా ఇది నా వలన, ఇది నా కొట్లు, నా ధనము, నా ఆస్తి, నా ప్రాణము, స్వార్థం అండి, అంతా నానా అనుకుంటున్నాడు, అంతా స్వార్థమే. దేవుని దగ్గర, మనుషుల దగ్గర, ప్రక్క వారి దగ్గర స్వార్థంతో బ్రతకడం అంటారు దీన్ని. కాబట్టి అటువంటి వ్యక్తితో దేవుడు ఏమంటున్నాడంటే, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రాణం ఎవరిదంటే దేవునిది. దానియేలు గ్రంథం ఒక మాట చూద్దాం చూడండి, 4వ అధ్యాయము 30వ వచనం. దానియేలు గ్రంథం 4 నేను చదువుతున్నాను చూడండి, 22-23 వచనాలు కలిసి ఉన్నాయి. 24 పై వచనాన్ని, నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నావో ఆయనను నీవు ఘనపరచలేదు,
అయితే మన ప్రాణం ఎవరి వశంలో ఉందంటండి? ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? బెల్షాజర్తో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రిలారా, నీ ప్రాణమును నీ సకల మార్గములను దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు గనుపరచలేదు. అవునండి, ఈ ధనవంతుడు కూడా ప్రాణం ఎవరి వశములో ఉందండి? దేవుని వశములో ఉన్నాయి. ఆయన సకల మార్గములన్నీ కూడా దేవుని వశములో ఉన్నాయి, కానీ దేవునిని మహిమపరచలేదు అని దేవుని లేఖనంలో మనం చూస్తున్నాం. ప్రిలారా, దేవునిని మహిమపరచలేదు. తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము ఒక మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతాం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకుండా. ధనం ఉంటే ఏమొస్తుంది అంటండి? విస్తారమైన ఆస్తి ఉంటే ఏమొస్తుంది? గర్విష్ఠులు అవుతామని దేవుని లేఖనాలు సెలవిస్తుంది. ఇక్కడేమంటున్నాడు? అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసి దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని, గమనించారా, ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా ఇది వాస్తవమైన జీవం కాదు. ప్రిలారా, ఏది వాస్తవమైన జీవం అంటే ప్రభు ఇచ్చేదే జీవం. మనకి మన ప్రాణం ఆయన చేతిలో ఉంది, మన సకల మార్గములు ఆయన చేతిలో ఉన్నాయి, అవి వాస్తవమైనవి. కాబట్టి ప్రియులారా, అవి సంపాదించుకోవాలి. కాబట్టి ఏమంటున్నాడు? సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకునొచ్చు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవాలని. ఏం చేయాలంటండి? ఇతరులకు సత్క్రియలను ధనము ఔదార్యము కలిగిన వారిగా ఉండాలి, ఇతరులకు పాలిచ్చేవారిగా ఉండాలి అనేది దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, కాబట్టి మన ప్రాణము మన సకల మార్గములు దేవుని వశములో ఉండగా దేవుడు మనకి ఏమైతే ఆజ్ఞాపించాడో అవి చేసి ఆయన కనపరచాలి. కానీ అవి చేయకోకుండా ఉన్నదానిని బట్టి తృప్తి పొంది ఉన్నదానిని బట్టి సుఖభోగాలు అనుభవించినది అన్నాడు. ఏమన్నాడండి? తిమోతికి రాసిన పత్రిక 5:6 ఏమన్నాడు? సుఖభోగములందు ప్రవర్తించినది బ్రతుకు చుండియు చచ్చినదై ఉండును అన్నాడు. కాబట్టి సుఖభోగములు అనుభవించడానికి దేవుడు మనకి ఆయన ధారాళంగా మనకి ఇవ్వలేదు. కానీ మనం దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని యందు నమ్మిక ఉంచి వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుని మన ప్రాణము మన సకల మార్గములు ఏ దేవుని వశములో ఉన్నావో ఆ దేవునిని ఘనపరచడానికి ప్రభు మనకు అనుగ్రహించాడు. కానీ మన ఇష్టానుసారంగా దేవుడిచ్చిన దానిని మన కోసం ఉపయోగించుకుని స్వార్థముతో ఇతరులను కూడా చూడకోకుండా దేవునిచ్చిన ఆజ్ఞలను పాటించుకోకుండా ఇష్టానుసారంగా ఉన్నట్లయితే ఆత్మీయముగా మరి నష్టపోతామనేది అంత మాత్రమే కాదు, వెర్రివాడ అంటూ ఉన్నాడు. ధనవంతుడు వెర్రివాడ అయిపోయాడు. ప్రిడారా, ధనవంతుడు ఏమయ్యాడండి? వెర్రివాడైపోయాడు. స్వార్థంగా బ్రతికినవాడు, దురాశ చేత బ్రతికినవాడు ఏమయ్యాడండి? వెర్రివాడైపోయాడు. అయితే ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రిడారా, ఎన్ని ఉండి లాభం ఏంటండి? ప్రాణం పోగొట్టుకుంటే ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమీ ప్రయోజనం అని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, దేని మీద నమ్మిక ఉంచావు? ధనం మీద, ఐశ్వర్యం మీద, దేని మీద నమ్మిక ఉంచి కృతజ్ఞత లేకుండా ఒకవేళ ధనం ఇచ్చినా ఏమిచ్చినా మరి కృతజ్ఞతతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీకున్న దాంట్లో ఇతరులకు పాలిభాగస్తులుగా చేయాలి, ఔదార్యం కలిగిన వాడిగా ఉండాలి, ఇతరులతో సంతోషించాలి. కానీ నీ ప్రాణంతో నీవు చెప్పుకుని తినుము త్రాగుము సంతోషించమని చెప్పుకున్నట్లయితే దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకుంటాడు, మన విషయంలో జోక్యం చేసుకుంటాడు. స్వార్థముగా బ్రతికే బ్రతుకు
మరి దానిని బట్టి దేవుడు జోక్యం చేసుకుంటాడు. కాబట్టి ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతుంటాడుగా, మరి ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పించుకో. స్వార్థంతో కాకుండా, ఈ లోక సంపద కోసం కాకుండా ప్రభు కొరకు జీవించడానికి తీర్మానం చేసుకో. తీర్మానం చేసుకుంటే మరి దేవుడు నీ అందు ఆనందిస్తాడు. దావీదు భక్తుడు, మరి నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమని తన ప్రాణంతో చెప్పుకున్నాడు. ధనవంతుడైతే తన ప్రాణముతో ఆస్తిని సంపాదించుకుని తినుము త్రాగుము అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని యందు సంతోషించి ఆయన యొక్క ఉన్నతమైన పరిశుద్ధ నామాన్ని ఘనపరచాలని ప్రభుపేట మనం చేస్తూ ముగిస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యాన్ని మన వెనుకలో దీవించునుగాక. ఆమెన్. ప్రేమగల తండ్రి, చెప్పబడిన మాటలు మీరు దీవించండి నాయన. ఎవరైతే స్వార్థముతో ఉంటూ ఉన్నారో, ఎవరైతే అక్రమంతో ఉంటూ ఉన్నారో, ధనార్జనతో ధనమే జీవితమని మరి ఎవరైతే జీవిస్తున్నారో అటువంటి వారితో ప్రభువా, వాస్తవమైన జీవం అది పరలోకముందుంది. పరలోకంలో ధనం సంపాదించుకోవాలి. అలాగూ ప్రభువా, మరి నీ లేఖనాల ద్వారా కొన్ని విషయాలు మీరు బోధించారు, విన్న మాటలు అందరి హృదయాలు ఫలింపచేయండి. వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుని నిత్య జీవానికి వారసులగినట్లు సహాయం చేయుదురని మీ కృపకు ప్రతి ఒక్కరిని అప్పగించుకుంటూ యేసు ప్రభు వారికి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.